Congress senior Neta Maji MP Ponnam Prabhakar Telangana Prabhutvam Teesukunna Palu Nirnayalanu Tappubattaru. Mantri Jagadish Reddy Pai Palu Aropanalu Vinipistunna KCR Spandinchadam Ledani Ponnam Avedana Vyaktam Chesaru. Rajayyanu Tolaginchina KCR Jagadish Reddy Pai Enduku Charya Teesukovatam Ledani Telipalani Demand Chesaru. Andulo Gatamlo Vidya Shaka Mantriga Unnappati Jagadish Reddy Garu Engineering College Sambandhinchinatuvanti రీఎంబర్స్మెంట్ బిల్లు చెల్లింపు లోపల 5% ముడుపులు తీసుకున్నాడు అనేటువంటి ఒక ఆరోపణ చేయడం జరిగింది. చేసే సందర్భంలో స్పష్టంగా ముఖ్యమంత్రి గారు జీరో అవినీతి రహిత ప్రభుత్వాన్ని రాజకీయంగా ముఖ్యంగా అవినీతికి తావు లేకుండా పరిపాలిస్తామని చెప్పినటువంటి దృష్ట్యా ముఖ్యమంత్రి గారిని కోరాం. మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు అటువంటి ఒక స్కోప్ వేదికని క్రియేట్ చేయండి. మీరే విచారణ సంఘంను విచారణ ఏజెన్సీని నియమించినా కూడా మేము సాక్ష్యాలను ముందుంచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే మీ మాజీ విద్యాశాఖ మంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈనాడు విద్యుత్ శాఖ మంత్రి మేము చాలా గౌరవంగా మాట్లాడాం. ఎక్కడ కూడా ఒక పదాన్ని కూడా మిస్యూజ్ చేయకుండా మాట్లాడడం జరిగింది. ఆయన భాషకు ఆయన విజ్ఞతకు వదిలేస్తూ ఈరోజు నాకు సంబంధం లేదు ఈ శాఖకు అని చెప్తున్నటువంటి ఈ యొక్క నిధుల విడుదల విద్యాశాఖకు సంబంధం లేదన్నటువంటి పరిస్థితుల్లో 16వ తారీఖు 10వ నెల 2014 నాడు ముఖ్యమంత్రి కార్యాలయం ఫీ రీఎంబర్స్మెంట్ విడుదలకు సంబంధించినటువంటి సబ్ కమిటీ వేయడము, దాని చైర్మన్ గా అప్పటి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి కన్వీనర్ గా నివేదిక ముఖ్యమంత్రి గారికి సమర్పించడము, ముఖ్యమంత్రి గారికి సమర్పించిన తర్వాత సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి గారు అంగీకరించడము, అంగీకరించిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి